నష్టపోయిన రైతులకు 2019వ సంవత్సరానికి సంబంధించిన పంట బీమా సరిగా జమ కానందున అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలోని రైతు సంఘాలు ప్రత్యేక ర్యాలీ నిర్వహిస్తూ అర్హులైన రైతులకు పంట బీమా చెల్లించాలని తహసీల్దార్ కార్యాలయం మరియు బ్యాంకులను ముట్టడించారు. ప్రధానంగా కంబదూరు మండల పరిధిలోని కురాకలపల్లి గ్రామంలో సచివాలయాన్ని మూసివేయడమే కాకుండా రైతుల పేర్లను తొలగించిన ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టారు. ఈ విషయంపై మండల ఏవో మహేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ క్రాపింగ్ అయి ఉండి పంట బీమా జమకాని రైతుల వివరాలను సేకరించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా కురాకలపల్లి గ్రామంలో అవకతవకలకు పాల్పడిన ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆనిపోయిన దాని దాన్ని దెబ్బతిని దాన్ని అప్పుడు కొంతమందికి డబ్బులు ఇచ్చారు. మరలా ఇప్పుడు ఇన్సూరెన్స్ అని కొంతమందికి ఇచ్చినారు. ఆ కొంతమంది కూడా ఆ ఇక్కడ పనిచేసేటువంటి లోకల్గా పనిచేసేటువంటి సచివాలయం చేసే ఉద్యోగి తన బంధువులకు తన కులస్తులకై చేసినారని ఆరోపణ. అది నిజం కూడా, అది నిజం కూడా. ఎందుకంటే 19 మంది పేర్లు వచ్చింటే కొంతమంది మాత్రం తీసేసి వాళ్ళకి కావాల్సిన మిగతా వాళ్ళు మాత్రం ఇక్కడ డిస్ప్లే చేసినాడు. ఇప్పుడు రైతులు కోరుతున్నది ఏమంటే ఎవరైతే పంట పెట్టలేదో వాళ్ళకిచ్చినప్పుడు మిగతా వాళ్ళు ఏం తప్పు చేసినారో అని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగే వరకు సచివాలయం ఓపెన్ చేయనీయమని ప్రజలంతా దాని గురించి చెప్తున్నారు. దీనికి ఎంపీడి గ్రామంలో దాదాపు 11 ఇది కురాకలపల్లి గ్రామం, కమ్మదూరు మండలం, అనంతపురం జిల్లాలో. ఇది రాష్ట్రంలో కడపటి జిల్లా. 2019 వాతావరణ పంటల బీమాకు సంబంధించి కమ్మదూరు రైతు సోదరులకి తెలియజేయడం ఏమంటే, గతంలో క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ప్రీమియం కట్టిన ప్రతి రైతుకి వారి వారి ఖాతాల్లో నగదు అనేది జమ కావడం జరుగుతున్నది. కానీ 2019 ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో వాటికి ప్రీమియం కట్టి వారి రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి వారి ఖాతాల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది జరుగుతుంది. క్రాప్ బుకింగ్ అయ్యి లోన్ కట్టి ఉండి ఎవరైతే జాబితాలో లేని రైతులు వారి పేర్లను గ్రీవెన్సెస్ గా తీసుకుని పై అధికారుల దృష్టికి తీసుకుని పోవడం జరుగుతుంది. వాళ్ళకు న్యాయం జరిగేలా పై అధికారుల అనేది తీసుకుంటారు. కమ్మదూరు మండలంలోని కురాకలపల్లికి సంబంధించి అక్కడ రైతుల జాబితాని సంబంధిత గ్రామ సచివాలయ ఉద్యోగి కార్యాలయం నుంచి సమర్పించిన జాబితాని యథావిధిగా ప్రదర్శించకుండా వాటిలో అతనికి సంబంధించిన రైతుల జాబితాని తీసివేసి మిగతావి ప్రదర్శించడం జరిగింది. కాబట్టి అతనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి అతనిపై చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటారు.